దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట ఎబెనెజర్ స్వరాల ద్వారా మీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా శుభాభి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు బుద్ధిమంతుడు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. సామెతల గ్రంథంలో బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో చాలా చక్కగా తెలియచేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతలు 1:3 చూస్తే, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకు నేను మిమ్మల్ని పిలిచానని చెప్తాడు కదా. ఎందుకు ఆయన బుద్ధి కుశలత ఇచ్చేటటువంటి ఉపదేశాలు ఆయన ఇస్తున్నాడు అంటే, మనం కూడా బుద్ధిమంతులం కావాలని. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి, నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని, మనం నీతిమంతులుగా ఉండాలని ఆ యొక్క నీతి కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి ఉపదేశాలు మనకిస్తూ వస్తున్నాడు. ఇంకా 2 చూసినట్లయితే 11, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి ఏం చేస్తుందటండి? మనల్ని కాపాడుతుందంటండి. ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయని కొలసి రాసినటువంటి పత్రికలో వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభువులు ఏమన్నాయటండి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఆ యేసు ప్రభువుని మనం అంగీకరించినట్లయితే అవన్నీ కూడా మన జీవితాల్లో దొరుకుతాయని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. దేవుని నమ్ముకొని పాడైపోయానని చెప్పిన వాళ్ళు ఏ ఊర్లో కనపడరండి. యేసు ప్రభుని నమ్ముకొని బాగుపడ్డానని చెప్పిన వాళ్ళే కనపడతారు తప్ప, స్నేహితులు నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, బలాన్ని నమ్ముకొని, మరి బలగాన్ని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారేమో, కానీ యేసయ్య నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఏ ఊర్లో కూడా కనపడరు. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే 4:5 చూస్తే, జ్ఞానము సంపాదించుకొను, బుద్ధి సంపాదించుకొను. ఏం సంపాదించుకోవాలంటే, ఆస్తి సంపాదించుకుంటారు, అంతస్తులు సంపాదించుకుంటారు, వెండి బంగారాలు సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానాధారము నాకు మూలము నేనే అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన సంపాదించుకుంటే మనం కూడా మరి యొక్క రాజ్యంలో, పరిశుద్ధ పట్టణంలో ఉండగలుగుతాము. కనుక ఇంకేం సంపాదించుకోవాలంటే, జ్ఞానం సంపాదించుకుంటే ఆ వ్యక్తి బుద్ధిమంతుడిగా ఈ లోకంలో జీవించగలుగుతాడు. కాబట్టి దైవ భయముతో బ్రతుకుతాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్టయితే 9:7 చూస్తే, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతిదానికి కూడా చాలా ఈజీగా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకొని అపహాస్యం చేస్తూ ఉంటారు. అందరినీ అపహాస్యం చేస్తూనే ఉంటారు. చాలామంది ఎవరు లెక్క చేయకుండా తృణీకరిస్తూ అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాసకులకి ఎవడైనా బుద్ధి చెప్పాడనుకో, తనకే నింద తెచ్చుకుంటాడంట. తిరిగి అతన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10:5 వేసవి కాలమున కూర్చుకునేవాడు బుద్ధి గల కుమారుడు. వేసవి కాలమున కూర్చుకునేవాడు, పని ఉన్నప్పుడు సంపాదించుకోవాలా. కాబట్టి పని లేని పరిస్థితుల్లో పని లేదని తిరిగే కంటే పని కలిగి జీవించడం చాలా బుద్ధిమంతుని యొక్క మంచి లక్షణము. ఇంకా 19 చూస్తే, తన పెదవులను కాచుకొనివాడు బుద్ధిమంతుడు అంట. పెదవులను ఏం చేయాలంట? కాచుకోవాలంట. మరి కీర్తనలో చెప్తుంది కదా, వారి నాలుక కింద ఏముందంటండి, సర్ప విషం ఉందంట. బింకములాడి నాలుకలను ఆయన కోసివేస్తాడని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం, పెదవులను ఏం చేయాలంట? కాచుకోవాలి. చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఆ చెడ్డ మాటలు నోటికి రాకుండా ఆ పెదవులను కాచుకునేటటువంటి వాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే చాలా మితంగా మాట్లాడతాడు, బుద్ధిహీనుడు అపరిమితంగా మాట్లాడతాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి 10:21 చెప్తాడు తెలుసా, బుద్ధి లేకపోవటం చేత మూడులు చనిపోవుదురు. చాలామంది రోజు బుద్ధి లేకపోవడం వల్ల మూడులు చనిపోతారు అని చెప్తున్నాడు కదా. ఆలోచన చేయండి, చాలామంది ఈ పరిస్థితుల్లో, చాలామంది ఎక్కడ చూసినా యవనస్తులు ఊర్లు పెట్టుకొని చచ్చిపోతున్నారండి. అసలు దేవుడు తీసుకెళ్ళిపోతేనే గొప్ప వేదన, బాధ, శోధన, రోదన ఉంటుంది కదా.
కానీ ఇటు చూసి అటు మాయమైపోతున్నారు. ఎక్కడ చూసినా మరణ వార్తలు ఎక్కువైపోయినాయి. దేవుని వాక్యం చెప్తుంది కదా, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్తాడు కదా, యవనులు రాజమార్గంలో లేకుండా ఇళ్లలో పసిపిల్లలు లేకుండా చేస్తానని, మరణం మీ కిటికీలు ఎక్కుతుందని చెప్పేసి మరి రోధించే స్త్రీలను పిలవనంపించడని ప్రార్థన ద్వారా ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవచ్చని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. చూడండి, కొన్ని కుటుంబాలు అసలు ప్రార్థనే ఉండదండి, దేవుని సేవకులు రారు, అసలు దేవుని సంఘం కూడా కూడుకోదండి. ఆ దేవుడు లేని ఇల్లు ఎలాంటిది తెలుసా? ప్రార్థన లేని ఇల్లు ఒక పాడుపడిపోయిన కొంపతో సమానం అని భక్తులు చెప్తారు. కాబట్టి నీ ఇల్లు పాడుపడిపోయిందా, నీ ఇంట్లో నెలవారి కూడిక కానీ వారపు కూడిక కానీ ఏదైనా జరుగుతుందా, దేవుని సేవకులు సంఘం నీ ఇంటికి వస్తున్నారా, ఆలోచన చేయండి. చాలామంది సేవకుడితో సంఘంతో సంబంధం లేకుండానే వెళ్ళొచ్చేస్తారు, సినిమా హాల్కి వెళ్ళొచ్చినట్టు కానీ. ఆలోచన చేయండి, మరి మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందని చెప్పేసి ఎంతమందిని వారు దర్శించగలుగుతారు, ఎంతమంది సమస్యలు వారు వింటున్నారు. మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా ఒక చిన్న సంఘం దొరికితే అక్కడికి వెళ్ళండి, అక్కడ మీ గురించి పట్టించుకుంటారు, మిమ్మల్ని దర్శిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ క్షేమం గురించి, మీ అభివృద్ధి గురించి వారు మరి బాధ్యత తీసుకుంటారు. అంతేగాని అక్కడ ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తే నీకేంటి, నువ్వేమైనా మేలు పొందావా, జనాలను చూసి వచ్చేసావా? ఆలోచన చేయండి, జనం ఎక్కువ ఉన్నారని అక్కడికి కాదండి వెళ్ళేటటువంటిది. నీ ఆత్మ ఎక్కడైతే మేలు పొందుతుందో అక్కడికి వెళ్తే, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో అక్కడ ఉన్నట్లయితే వారు నీ గురించి బాధ్యత తీసుకుంటారని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం చూస్తే, బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు. వాడు సేవకుడే కావచ్చు, బుద్ధిమంతుడైతే రాజులకే అతడు ఇష్టడిగా ఉంటాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అంట. పిల్లల్ని గద్దించినప్పుడు ఎవరైతే లోబడతారో వారు బుద్ధిమంతులుగా తీర్చిదిద్దబడతారు. చాలామంది తిరగబడతారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు, తల్లిదండ్రుల మాట వినరండి అసలు అని, లోబడరండి. వాళ్ళు ఎప్పటికీ కూడా అనేక మంది చేత ఏలెత్తి చూపించుకునే పరిస్థితిలోనే ఉంటారు. మొట్టమొదట తల్లిదండ్రులే బిడ్డలను సరిచేయాలని, మంచి మార్గంలో పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీడి గద్దింపుకి ఏమవడండి, లోబడటండి. ఆ లోబడలేనటువంటి వాడు బుద్ధిహీనుడిగా ఉంటాడు, గద్దింపుకు లోబడేటటువంటి వాడు బుద్ధిమంతుడిగా ఉంటాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే 17వ అధ్యాయం 2వ వచనం చూస్తే, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. కుమారుడు సిగ్గు తెచ్చేటట్టు నేను మాట వినున్నాలని వాడిగా ఉంటే, ఆ బుద్ధి కలిగినటువంటి దాసుడే, ఆ ఇంట్లో పనిచేసే దాసుడే అతని మీద ఏలుబడి చేస్తాడు. కుమారుడిగా ఉన్నాడే తప్ప ఆ కుమారుని యొక్క బాధ్యత తనలో ఏమాత్రం కూడా కనిపించదు. ఒక దాసుడు ఇంట్లో పనిచేసే దాసుడే నమ్మకస్తుడిగా ఉంటే, ఆ కుమారుడు నమ్మకస్తుడిగా ఉండకపోతే ఆ దాసుడే అతని మీద ఏలుబడి చేయవలసి వస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయం 10వ వచనం చూస్తే, బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుకుంటుంది. అండి ఆలోచన చేయండి, సరైన మనిషికి ఒక మాట, సరైన గొడ్డుకు ఒక దెబ్బ అంటారు కదా సామెత. అలాగే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, బుద్ధిమంతునికి మరి ఒక గద్దింపు మాట లోతుగా నాటుకుంటుందంట. ఆ మాటను బట్టి వాడు బుద్ధిమంతుడు అయిపోతాడు అన్నమాట. బుద్ధిమంతుడు కాబట్టి ఆ మాట లోతుగా నాటుకుంది, వద్దన్న పని ఇంకెప్పటికీ కూడా చెయ్యడు, దేవునికి ఇష్టడిగా జీవిస్తాడు, దేవుని నామానికి మహిమార్థంగా బ్రతుకుతాడు. ఇంకా మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 3వ వచనము, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును. ఎదురు వెళ్ళడండి, అపాయానికి ఎదురు వెళ్ళడు, చూసి ఏం చేస్తాడు, దాక్కుంటాడటండి బుద్ధిమంతుడు. కొంతమంది ఏం చెప్తారు, గొడవలు వస్తుంటే ఓ గొడవల్లో పరిగెత్తుకొని వెళ్ళి మరో గొడవల్లో పాలు పంపులు పొందుతారు, అటు ఇటు తన్నులు తిని అప్పుడు కుదురుగా ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బుద్ధిమంతుడు అపాయం వచ్చేట చూసి దాని నుంచి తప్పించుకొని దాక్కొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి.
ఇంకా మనం చూసినట్లయితే 28వ అధ్యాయము సామెతలు 7వ వచనం, ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఈ యొక్క ఉపదేశం దేవుని యొక్క మాటలు వినేటటువంటి వాడు మరి బుద్ధిమంతుడు, అంగీకరించేటటువంటి వాడు బుద్ధిమంతుడు. చాలామంది ఈరోజు గుడికి వెళ్తూ వస్తూ ఉంటారు కానీ ఉపదేశం అంగీకరించరండి, వాక్యం అస్సలు చదవరండి. ఈరోజు చదువుకోలేని వాళ్ళేమో నాకు చదువుకుంటేనా ఏం చదివేద్దునో బైబిల్ అనుకుని ఆశపడుతూ ఉంటారు. చదువున్న వాళ్ళు బైబిల్ చదవడానికే తీరిక లేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఆలోచించేయండి, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? అనుదినము మరి 3 పూటలు తింటారు కదా. మరి 3 పూటలో 3 అధ్యాయాలు చదువుకుంటే ఎంత బాగుంటుంది. ఒక్క అధ్యాయం 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కదా. అంటే 5 నిమిషాలు కూడా వాక్యం చదివి అంత తీరిక లేనటువంటి వారు చాలామంది ఉన్నారండి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఉపదేశం అంగీకరించు కుమారుడు, బుద్ధి గల కుమారుడు. ఈ ఉపదేశం అంగీకరించాలా, చదవాలా, వినాలా, మరి దాని ప్రకారంగా జీవించాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. 30వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నా బుద్ధికి మించినవి నేను గ్రహింపలేనివి 4 కలవు అని చెప్తూ ఉంటాడు. బుద్ధికి మించినటువంటి వంట, అంతరిక్షమున పక్షి జాడ, ఆకాశంలో పక్షి వెళ్ళిపోతుంటే దాని జాడ కనుక్కోగలరండి. ఇంకా బండ మీద సర్పము జాడ, ఏమండి సర్పము జాడ, బండ మీద పాము వెళ్తే ఆ జాడ పడుతుందండి. ఇంకా చూస్తే నది సముద్రమున వాడ నడుచు జాడ, ఏమండి ఇక్కడ నది సముద్రంలో వాడ వెళ్ళిపోతుంది అనుకోండి, అక్కడ జాడ కనిపిస్తుందా? ఇంకా చూస్తే కన్యకతో పురుషుని జాడ కనబడినటువంటివి. కాబట్టి ఇవి ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకా చూస్తే ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం చూస్తే, బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలుగదు. బుద్ధిమంతులుగా ఉన్నంత మాత్రాన ఐశ్వర్యము కలగదు. బుద్ధిమంతుడురా అని చెప్పుకుంటే ఐశ్వర్యం కలగదు. అక్కడ చాలా విషయాలు చెప్పాడు, బలంగా ఉండడం వల్ల మరి గెలవడు అని చెప్పేసి, మరి జ్ఞానం గలవాడికి అన్నం దొరకదు అని చెప్పేసి చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. ఇక్కడ మరి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, తమ బుద్ధికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని తలంచుకొని వారికి శ్రమ. అబ్బో ఎవరికి వాళ్ళు, నా అంత బుద్ధిమంతుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడని చెప్పుకుంటే వాళ్ళకి శ్రమ అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. దానియేలు 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, తెలివి కలిగినటువంటి వాడు, కళల యొక్క భావం తెలియచేసేటటువంటి వాడు అని మంచి పేరు సంపాదించుకున్నాడండి. దానియేలు ఎలాంటి వాడంట? శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడంట, మరి తెలివి కలిగినటువంటి వాడంట, కళల భావాలు తెలియచెప్పగలిగినటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. చూడండి, దానియేలు మరి రాజుగారికి కళ్ళు వస్తే ఒకసారి మరి కళ వచ్చి కళ మర్చిపోయాడంట నెబుకద్నెజరు. మర్చిపోతే మరి జ్ఞానులందరినీ పిలిచాడు, శాస్త్రాలు ఎరిగిన వారిని పిలిచాడు, జ్యోతి శాస్త్రాలను తెలిసిన వాళ్ళని పిలిచాడు, మరి చాలామందిని పిలిచాడు. రాత్రి కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలంట. ఆలోచించేయండి, చాలాసార్లు మనకు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి కదా, మర్చిపోతూ ఉంటాం కదా. మనకు వచ్చిన కళ ఎవరైనా చెప్పగలరా? మనమే మర్చిపోతే మరి రాజుగారు కళ వచ్చి మర్చిపోతే ఎవరు చెప్తారండి? ఎవరైనా చెప్పగలరా? అయితే దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ రాజుగారికి వచ్చిన కళను దేవుడు తెలియచేశాడు, దాని భావాన్ని కూడా తెలియచేశాడు. దానియేలు మరి ఆ రాజుకి చెప్పినప్పుడు శ్రేష్టమైన భాగంలో అతన్ని ఉంచాడండి. కాబట్టి ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయము దానియేలు 3వ వచనం చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలు వారై ఉందురు అని చెప్తూ ఉంటాడు. బుద్ధిమంతులైతే ఏమవుతారట? ఆకాశ మండలంలోని
జ్యోతులను పోలిన వారై ఉంటారంట. బుద్ధిమంతులు అక్కడ ఇంకా ఏం చెప్తాడంటే, ఎవరు అనేకులను ఆయన తట్టు తిప్పుతారో వారు ఆకాశ మండలంలోని మరి నిత్యము ప్రకాశించడి మరి నక్షత్రాలాగా ఉంటారని కూడా చెప్తున్నాడు. ఎవరు అనేకులను తిప్పుతారో బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది బుద్ధిమంతులు అనేక మందిని దేవుని తట్టు త్రిప్పేడి శక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి వారికి దేవుని బుద్ధి జ్ఞాన సర్వసంపదలు వారిలో గుప్తమై ఉంటున్నాయి. కాబట్టి అనేక మంది దేవుని తట్టు త్రిప్పబడుతూ ఉంటున్నారు. దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటున్నారు. ఇంకా ఆమోసు గ్రంథము 5:10 చూస్తే, బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. మంచి మాటలు చెప్తే కొంతమంది ఏం చేస్తారంట, వాళ్ళ మీద పగపడతారంట. బుద్ధిమంతుల మీద వారు పగపడతారంట జనులు. బుద్ధి చెప్పకూడదండి, మరి ఏది తప్పురా అని చెప్పకూడదు. తప్పు అని చెప్తే చాలు, పగపడతారట అండి. అది మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్తే వారి మీద పగపడతారంట. వారి యొక్క అవిధేయతను విడిచిపెడితే మేలు పొందుతారు, కానీ పగ పెట్టుకోవడం వల్ల వారు ఏమాత్రం కూడా ప్రయోజనము పొందలేరని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే బుద్ధిమంతులు బుద్ధిహీనులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 4:4 బుద్ధి గలవారు తమ దివిటీలోను కూడా సిద్ధుల్లోనూనె పట్టుకొని పోయారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటను గమనించినట్లయితే బుద్ధిమంతులు తమ దివిటీలతో నూనె తీసుకొని పోయారు. ఇక్కడ బండ మీద కట్టుకున్న వాడిని బుద్ధిమంతుడు అన్నారు, మిసుగు మీద ఇల్లు కట్టుకున్న వాడిని బుద్ధిహీనుడు అన్నారు. ఇక్కడ బుద్ధి గల కన్యకలు ఏం చేస్తారంటే ఆ సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు, నూనెను సిద్ధం చేసుకోలేదు. వారి దీపాలు ఆరిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 3:7 చూస్తే, సర్ప సంతానమా, ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని యోహాన్ గారు అడుగుతున్నాడు. చాలామంది యోహాన్ గారు బాప్తీసం ఇస్తుంటే వచ్చేసి బాప్తీసాలు తీసేసుకుంటున్నారు, కానీ వారిలో మార్పు లేదు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నాడంటే సర్ప సంతానం అంటున్నాడు. సర్ప సంతానం అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, పాముకి 2 నాలుకలు ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి బాప్తీసం తీసుకుంటారు, అక్కడ వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని పాటలు పాడతారు, దేవుని ప్రార్థన చేస్తారు, దేవుని కొరకు మంచి మాటలు చెప్తారు సాక్ష్యాలు, కానీ బయటికి వెళ్ళి మళ్ళీ లోకంతో ఏకమైపోయి లోకానుసారంగా జీవిస్తుంటారు. అందుకే యోహాన్ గారు ఏం చెప్తున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతుంటున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత కాచుకొని ఉంది అనే విషయాన్ని గమనించవలసినటువంటి వారు అయింటున్నాము. సరిగా భక్తి చేయకపోతే దేవుని కోపానికి గురైపోవలసి వస్తుంది. కోపం వచ్చిన వాడు ఎక్కడ కొడతాడో తెలియదు. మొట్టమొదట మన పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తాం, తిడతాం కదండి. అలాగే దేవుడు కూడా తిడతాడు. యెషయా గ్రంథం 4:4 ఏం చెప్తాడు, పాపిష్టి జనమా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పినవాడు ఎవడని యోహాను అడిగినట్లుగా యేసు ప్రభు వారు కూడా ఏమంటాడనమాట, అక్కడ తిడుతూ ఉంటాడు. 5:5 ఏం చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరు ఎలా కొట్టబడతారు అని అంటున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, కొడతాడండి. చూడండి, చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వారిని కొడతాడు. దేవుడు కొడితే మళ్ళీ లేవలేము సుమా, ఆయన ఉగ్రతకు గురైనట్లయితే మరలా మనం కోలుకోలేం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథము 20:31 మనం చూసినట్లయితే, ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తిని. పౌలు గారు ఏం చేస్తున్నారంట, దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కనబడిన వాళ్ళు అందరికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, బుద్ధి చెప్తూ వచ్చాడటండి, మంచి మార్గాన్ని బోధిస్తూ వచ్చాడంట. యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు వైపు తిరగండి అని బుద్ధి చెప్తూ, మానక బుద్ధి చెప్తూ ప్రతి మనిషికి కూడా, ఒకళ్ళ ఇద్దరికి కాదండి, ప్రతి మనిషికి కూడా మానక బుద్ధి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఇంకా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చూసినట్లయితే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది, ఎంత గంభీరమైనటువంటిది. చూడండి, ఆయన హుందాతనాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక రియల్ హీరోలాగా ఎంత నిర్మలమైనటువంటి మనస్సాక్షితోటి ఆయన వెళ్ళిపోతూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఎంత ధైర్యంగా, ఎంత హుందాతనంగా ఆయన నడక, ఆయన ప్రవర్తన. మరి మనం ఈ రోజుల్లో యేసు ప్రభుని పోలి నడుచుకోగలుగుతుంటున్నామా? పౌలు గారు చెప్తాడు, నేను ప్రభువుని పోలు నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను మనిషినే కదా, ఆయన దేవుడు అనుకుంటే దేవుళ్ళగా నేను ఎట్లా నడుచుకోగలనంటే, మరి పౌలు గారు మనిషే కదా, మరి ఆయన చెప్తుంటున్నాడు నన్ను పోలైనా నడుచుకోండి అని చెప్పేసి. పౌలు గారు ప్రభువుని పోలు నడుచుకున్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల క్షమాపణ లేదు. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదంటండి. తెలియక మరి పౌలు చెప్తాడు, ఆ జ్ఞానంలో నేను దేవుని ఎరగక ముందు చేశాను, క్షమించబడ్డాను అని చెప్తూ ఉంటాడు. మనం కూడా దేవుని ఎరగక ముందు చేసినటువంటివి, దేవుని ఎరిగిన తర్వాత దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినవి అన్నీ కూడా ఆయన క్షమించేశాడు. కానీ ఇక్కడ అంటాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వాడికి ఏం లేదటండి, క్షమాపణ లేదు. తెలిసి తప్పు చేస్తే దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారండి, క్షమిస్తారా? ఆలోచన చేయండి. మరి తెలియక చేసిన తప్పులు క్షమిస్తాడు, కానీ తెలిసి ఈరోజు రక్షణ పొంది బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి వారు క్షమించబడరని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై నిరీక్షణ కలిగి ఉండు. ఏ బుద్ధి ఉండాలంటండి? నిబ్బరమైనటువంటి బుద్ధి. ఎంతమంది చెడగొట్టినా సరే చెడిపోనటువంటి భక్తి మనకి చాలా అవసరం. నిబ్బరమైన బుద్ధి గలవారై నిరీక్షణ కలిగి ఉండు. దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి, మరి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి అని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే లూకాసువార్త 15వ అధ్యాయంలో కూడా, మరి ఆ కుమారుడు ఆస్తిలో భాగం ఇమ్మని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా, ఆస్తి అంతా కూడగట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది కూడా మీకు అందరికీ తెలిసినటువంటి సన్నివేశమే. బుద్ధి గల కుమారుడు బుద్ధి లేని కుమారుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. వాడు ఆస్తి అంతా నాశనం చేస్తాడు. ఆస్తి అంతా ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉన్నారు, ఆస్తి పోగానే వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకున్నారు, ఒక్కడే మిగిలిపోయాడు. పందులు తినే పొట్టుకి సిద్ధపడ్డాడు కదండి. ఆలోచన చేయండి, ఆ పందులు కూడా పొట్టు తిన్నవ్వలేదంట, తోసేసినాయంట. వాడికి బుద్ధి వచ్చిందటండి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ తండ్రి ఇంట్లో కూలి వారికి ఆహారము సమృద్ధిగా ఉంది. నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాడట. తండ్రి, నీకు విరోధంగాను దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించి నీ కుమారుల్లో ఒకడిగా కాదు నీ కూలి వారిలో ఒకడిగా నన్ను చేసుకోమని చెప్తూ ఉంటాడు కదండి. ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది కాబట్టి నేను వెళ్ళి నా తండ్రి దగ్గర క్షమాపణ చెప్పుకొని కూలోళ్ళలో ఒక్కడిగా అయినా వెళ్ళి కూలి పని చేసుకుందాం, కడుపు నిండా అన్నం తిందాం అని అనుకున్నాడు. కానీ తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, తండ్రి మనస్సు తండ్రిదే కాబట్టి ఆ కుమారుడు రాగానే కౌగులించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టేస్తాడంట. చాలా అసహ్యంగా, మరి చిరిగిపోయిన బట్టలతోటి, మాసిపోయిన గడ్డము, మాసిపోయినటువంటి తలతో ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి ఆ ప్రేమ ఎలాంటిదో చూడండి. అలాగే యేసు ప్రభు వారు కూడా, నిన్ను నన్ను మనం ఎన్నో అవిధేయతలు పాపాలు చేసినప్పుడు మనల్ని చారదీసి మరి కౌగిలించుకొని ముద్దు పెట్టి తన బిడ్డగా స్వీకరించాడు అంటే తెలిసి తప్పు చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు, తెలియక చేస్తే క్షమిస్తాడు అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18:5 చూస్తే దావీదు సౌలు తనను పంపిన చోట్లకి ఎలా పోయి సుబుద్ధి కలిగిన పని చేసుకుంటూ వచ్చాడటండి. దావీదుకు మంచి పేరు, సుబుద్ధి కలిగినటువంటి వాడటండి. ఆ సౌలు ఏ పని చెప్పినా సరే వెళ్ళిపోయి సుబుద్ధి కలిగినటువంటి వాడిగా ఆ పనులన్నీ కూడా జరిగించుకొని వస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 25:3 చూస్తే అబీగయేలు సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇక్కడ అబీగయేలు కూడా ఎలా ఉందటండి, సుబుద్ధి గలదై రూపసిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సామెతల గ్రంథం 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో వారు దీర్ఘశాంతము కలిగి ఉంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే మొదటి పేతురు 4:7 చూస్తే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. అన్నిటికీ కూడా అంతం ఏమైందటండి, సమీపంగా ఉంది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్లయితే అన్నిటికీ కూడా అంతము సమీపించి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు గారు చెప్తున్నాడు కదా, ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి అని చెప్తూ ఉంటున్నాడు. కానీ నా మాటలు అన్నిటికీ కూడా గతించవు అని చెప్తున్నాడు. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందని ఈ భూమి ఆకాశాలని చాపజుట్టినట్టు చుట్టి అవతలకి ఇసిరేస్తాడని కూడా దేవుని యొక్క లేఖనము ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఏమైందంట, అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు ఏమై ఉండాలంట, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండు. ప్రార్థన చేస్తూ మరి ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ అంతం వరకు కూడా మరి దేవునిలో నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. తీతు పత్రిక 4:13 చూస్తే ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలెనని మనకు మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలెను. ఏ బుద్ధితో ఉండాలంట, స్వస్థ బుద్ధితోను భక్తితోను బ్రతుకు చుండవలెనని. బ్రతికినంతకాలం కూడా స్వస్థ బుద్ధితోను భక్తితో బ్రతకాలని. మనకు మహాదేవుడును మన రక్షకుడునగు యేసుక్రీస్తు మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడా ప్రభు, ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడా మనల్ని మధ్యాకాశంలో పెండ్లు విందుకి అని ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం, ఆఖరి అంచ దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాము. ఈ యొక్క కడవరి కాలము మరి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి దేవుని భయం లేకుండా ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. ఎవరైతే ప్రభుని కలిగి ఉన్నారో గట్టిగా పట్టుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే ఆ యొక్క ధన్యత మన జీవితాల్లో దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ సర్వోన్నతుడా, నీకు వందనాలు దేవాది దేవా. మరి ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా నీ దక్షిణాస్తం వారి మీద ఉంచండి ప్రభువా. వాక్యాన్ని గ్రహించేటట్టు స్వీకరించేటట్టు వాక్యం ద్వారా మేలు పొందేటట్టు నీకు ఇష్టమైన జీవితం జీవించి నాయనా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్టు ప్రతి బిడ్డను సిద్ధపరచమని ఏసే పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.